Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యాకోబు పరసంబంధమైన వాటిని వెతికాడు. యాకోబుకి భూమి మీద ఏమైనా తక్కువ చేశాడా? తక్కువ చేశాడనే దానికన్నా అన్ని ఎక్కువే చేశాడు యాకోబు కనాలు. అన్ని అని చెప్పండి, అన్ని ఈ భూమి మీద అన్ని ఎక్కువే చేశాడు యాకోబుకి. ఏం తక్కువ చేయలేదు. కానీ యాకోబు ఈ భూ సంబంధమైనవి ఎప్పుడన్నా కోరుకున్నాడా? అన్ని పరసంబంధమైనవి కోరుకున్నాడు. అవునంటారా కదంటారా? కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఏం కోరుకుంటున్నాం, దాన్ని బట్టే దేవుడి దగ్గర నుండి మనం పొందుకుంటాం. ఈరోజు పరసంబంధమైన వాటిని మనం కోరుకోగలిగితే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చి ఈ భూమి మీద కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. హల్లెలూయ. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో మాట రాయబడి ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నాను. చూడండి, అన్ని విషయాల్లో ఒక వ్యక్తి వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలంటే ఎక్కడ వర్ధిల్లాలి? పరసంబంధమైన ఆత్మలో వర్ధిల్లాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్టు దేవుడు చేస్తాడు. ఈయన ఇంకొక పాయింట్ దాంట్లో నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఆ పరసంబంధమైన వాటిని కోరుకుంటూ దానికోసం కొన్నిటిని త్యాగం చేశాడు. ప్రతి పాయింట్లో త్యాగం చేశాడు. ఫస్ట్ భోజనాన్ని, 2 ఇల్లు వాకిల్ని, 3 ఇన్నేళ్ళు సంపాదించిన సంపాదన అంతటిని త్యాగం చేశాడు. ఈనాడు మీరు కూడా అవసరమైతే కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తే త్యాగం చేయడానికి సిద్ధమా? బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు మీకు చూపిస్తాను నేను. మోషే పెద్దోడయ్యాడు, వయసులో పెద్దోడయ్యాడు అఫ్కోర్స్, కానీ భక్తిలో కూడా పరిణతి చెందాడు. భక్తిలో పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన అకేషన్ వచ్చింది ఆయనకి. ఏ బాబు మోసెస్, ఏం కావాలో నిర్ణయం తీసుకో. ఇప్పుడు నీ ముందు ఛాలెంజెస్ ఉన్నాయి 2, నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంది. ఏం కోరుకుంటావు? 2 వైపులా. అప్పటికి ఆయన వయసు ఎంతో చెప్పిన 40 ఇయర్స్. మంచి పరిణతి చెందాడు, అన్ని మంచి చెడ్డలు తెలుస్తున్నాయి, మొత్తం తెలిసాడు. ఆ టైంలో ఆయన డెసిషన్ తీసుకుంటున్నాడు. ఏంటి ఆ డెసిషన్ తెలుసా? ఒకవైపున ఏం కనబడిందంటే, మీరు చూడాలంటే చూడండి 11వ అధ్యాయము ఎబ్రిలకు రాసిన పత్రిక 24వ వచనంలో మాట రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ముందు 2 ఉన్నాయి. 1 ఐగుప్తు ధనం ఉంది, 2 ఐగుప్తు పదం ఉంది, 3 ఐగుప్తు భోగభాగ్యాలు ఉన్నాయి, 4 ఐగుప్తు సుఖభోగాలు ఉన్నాయి. ఈ ఐగుప్తుకు సంబంధించినవన్నీ, వీటన్నిటితో పాటు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే భాగ్యం ఉంది. ఇవన్నీ ఒక ప్రక్కన ఉన్నాయి. ఏం గొప్ప భాగ్యం అండి బాబు, ఎవడన్నా వీటిని కాదనుకుంటాడా? ఎవడన్నా కాదన్నాడంటే పిచ్చోడు అంటారు కదండి, పిచ్చోడ అంటారు. ఎవడరా బాబు నువ్వు, అసలు ఇంత విలువైన భాగ్యాల్ని వద్దనే వాడిని నిన్నే చూసాం రా యదవ అంటారు కదా. అయితే వీటన్నిటినీ పక్కన ఉన్నాయి. ఇంకో పక్కన 2వ వైపులో ఆయన కాటాలో 2వ వైపు ఏమని చెప్పిన, ఇజ్రాయేలీలు కనిపిస్తున్నారు. ఇజ్రాయేలీలకి వారి రేపొద్దున వాగ్దాన దేశమైన కానాన్ వెళ్ళబోతున్నారు. రేపొద్దున ఎప్పుడు వెళ్తారో తెలియదు, కానీ వీళ్ళు ఖచ్చితంగా వాగ్దాన దేశమైన కానాన్ వెళతారు. కానాన్ వెళ్ళటమే కాదు, కానా నుండి వాళ్ళు పరమ కానాను పరలోక పట్టణానికి వెళతారు వీళ్ళు. ఇది కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం
కష్టాలే కష్టాలు, కష్టాలే కష్టాలు, బానిస బ్రతుకు, భయంకరమైన హింసలు, భయంకరమైన బాధలు ఇవి అనుభవిస్తున్నారు. రేపొద్దున వెళ్తారు వీళ్ళు కానాను, విడుదల పొంది ఆ తర్వాత వెళ్తారు పరలోకం, ఇది కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం కష్టాలు, ఇప్పుడు ఫ్రెష్గా సుఖభోగాలు కనిపిస్తున్నాయి, భోగభాగ్యాలు కనిపిస్తున్నాయి, ఆస్తిపాస్తులు కనిపిస్తున్నాయి, ఆ ఐగుప్తు పదవి కనిపిస్తుంది, ఆ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కావాలి మోసెస్ అనే ఆ ఆలోచన వచ్చినప్పుడు మోషే పెద్దోడయ్యాడు, అంటే భక్తిలో పరిణతి చెందాడు. ఆ పరిణతి చెందిన సమయంలో అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పనా, నాకు ఈ వక్రలేదు తీసేయండి, నాకు ఇదే కావాలి. ఏ రేపిచ్చోడా శ్రమలో లేరా, కష్టాలు రా, బాధలు రా, ఇది కోరుకున్నాం. ఆ రేపొద్దున్న కానాను వెళతాం, విడుదల పొందుతాం, ఈ బాధల్లోని కానాను వెళతాం, కానాను నుండి పరలోకం వెళతాం. కానీ ఇది కోరుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. నాకు ఇది వద్దు, ప్రస్తుతం సుఖం లేకపోయినా పర్ల, ప్రస్తుతం తిండి లేకపోయినా పర్ల, ప్రస్తుతం వస్త్రాలు లేకపోయినా పర్ల, ప్రస్తుతం శ్రమలైన పర్లో నాకు మాత్రం ఇది వద్దు, నాకు సుఖాలు భోగాలు ఏమొద్దు, నాకు ఇదే కావాలి. కష్టమైనా సరే విడుదల పొంది విడుదల చేస్తాడు నా దేవుడు, కానాల్లో చేరుస్తాడు, అక్కడ నుండి పరమ కానాన్ని చేరుస్తాడు. చెప్పలు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. అంటే కొన్ని త్యాగాలు చేస్తేనే ఈరోజు మోషే హీరో అయ్యాడండి. ఇంకో మాట చెప్తాను, పౌలు భక్తుని గురించి మనం పరిశీలిస్తే ఆయన దేవుణ్ణి నమ్ముకొని బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్ళంగానే ఏంట్రా క్రైస్తవ పౌలు మతం పుస్తకం తీసుకొని ఇంటికి వచ్చావు అన్నాడు తండ్రి. ఆయనే నా రక్షకుడని, నిజదేవుడని ఇప్పుడు తెలుసుకున్నాను, ఆయన అంగీకరించాను అన్నాడు. అరే నిలబడు అక్కడే గుమ్మంలో నిలబడు, నీకు ఆయన కావాలా తండ్రిగా నేను కావాలా తెలుసుకోరా అన్నాడు. నాకు ఏసయ్య కావాలి, మీరు కావాలన్నాడు. నో 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 నో, ఆట కుదరదు. అయితే నన్ను వదిలిపెట్టే లేకపోతే ఏసయ్య వదిలిపెట్టే, అదే నీ మాట అయితే నువ్వు వద్దు డాడీ. నేను వద్దంటున్నావు కదా, నువ్వు నా ఆస్తిలో చిల్లిగా అవ్వనివ్వకూడదు, నీకు ఇవ్వను, ఒంటి మీద గుడ్డలు తెలిపరా నువ్వు అన్నాడు. థ్యాంక్ యూ డాడ్. బైబుల్ అలా గుండెకి హత్తుకొని అలా బయలుదేరి వెళ్ళిపోయాడండి తండ్రిని, ఆస్తిని వదిలిపెట్టేసి. సరే ఉద్యోగం దగ్గర నుండి పిలుపు వచ్చింది, కలెక్టర్ రేంజ్ జాబ్ చేస్తున్నాడు. ఏ బాబు ఏంటి అసలు నీకు ఇచ్చిన జాబ్ ఏంటి, ఈ రేంజ్ జాబ్ ఇచ్చాం, నువ్వు చేస్తున్న పని ఏంటి, బైబుల్ పట్టుకొని ఆ మతంలో దిగేవండి పనికి మాలన్నాడు, అసలు నువ్వు చేసే జాబ్ ఏంటి, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నిజం తెలుసుకున్నానండి, సత్యం తెలుసుకున్నా, ఆయనే దేవుడు అండి, ఆయన అంగీకరించాను నేను అన్నాడు. ఏ చిన్న మాట, నీకు ఆ దేవుడు కావాలా, ఈ జాబ్ కావాలా తెలుసుకో అన్నారు. జాబ్ జాబ్గానే చేస్తాను, దేవుడు దేవుడిగానే చేస్తాను. నో తెలుసుకో, నీకు జాబ్ కావాలా దేవుడు కావాలా, ఆయన ఏమన్నాడు చెప్పిన, ఒకవేళ అదే డెసిషన్ అయితే నాకు జాబ్ అక్కర్లేదు రిజైన్ చేసేస్తున్నానండి, నా దేవుడు ఉంటే చాలని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అక్కడ కూడా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతను చేసిన జాబ్ ఏంటో చెప్పిన, డేరాలు కుట్టేవాడు, అంటే టెంట్లు అంటారు చూడండి, టెంట్లు కుడితే రోజుకు 10 రూపాయలు వచ్చాయి. ఆ 10 రూపాయలు ఆయన భోజనానికి ఆ 2 పూట్లో సరిపోయేది. అంటే 2 పూట్లు ఆయన భోజనం చేయాలంటే ఆ రోజు పని చేయాలి, ఆ రోజు ఆయన పని చేయలేదంటే 2 పూట్లు పస్తుండాలి. అంటే ఏ రోజు పని చేస్తాడు ఆ రోజు పస్తు. కలెక్టర్ జాబ్ ఏంటి, పని చేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏంటి, అయినా దీనే సంతోషంగా తీసుకున్నాడు ఛాలెంజెస్. కొన్ని కొన్ని త్యాగాలు చేస్తేనే ఇదిగో ఈ స్థాయిలో దేవుడు ఆశీర్వదించాడు. పౌలును దేవుడు బ్లెస్ చేశాడా లేకపోతే పౌలు ఏముందండి ఆఫ్టర్ ఆల్ అంటారా, మోషేని బ్లెస్ చేశాడా ఆఫ్టర్ ఆల్ అంటారా, జాకబ్ను బ్లెస్ చేశాడా ఆఫ్టర్ ఆల్ అంటారా. ఇలా చెప్తూ పోవాలంటే అబ్రహాము గురించి, వాళ్ళ తండ్రి గురించి చెప్పకుండా ఉండలేను. 1 నైట్ దేవుడు అబ్రహాం అంటాడు, అబ్రహాం నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలనుకున్నా, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించాలనుకున్నా, భూజనులందరినీ నీ ద్వారా నీ సంతానం ద్వారా ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ఓకే లార్డ్, నువ్వు దేశాన్ని వదిలిపెట్టాలి, తండ్రిని వదిలిపెట్టాలి, బంధువులను వదిలిపెట్టాలి, కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి, వెళ్ళగలవా అన్నాడు. దానికి ఓకే లార్డ్ అన్నాడు. ఓకే అని అక్కడే ఉండిపోలేదు, తెల్లారలేచి బయలుదేరాడండి, దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎడారి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి ఇదేనయ్యా నీకు చూపించేది, ఎట్టాగైతే నువ్వు చెప్పినట్టు వస్తే నాకు ఎడారి ఇచ్చావు అని నిరాశ పడలేదు. కానీ అక్కడే దేవునికి బలిపీఠం కట్టి నీవు నాకు ఇచ్చిన మంచి ప్రదేశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలని దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పాడండి. చప్పల కొట్టండి ఒకసారి, హల్లెలూయా. అబ్రహామును దేవుడు బాగా బ్లెస్ చేశాడా కొంచెం బ్లెస్ చేశాడా, బాగా బ్లెస్ చేశాడా కొంచెం బ్లెస్ చేశాడా? అంటే ఈరోజు నువ్వు నోటితో ఏం కోరుకుంటున్నావు, అవసరమైతే దానికోసం ఏం త్యాగాలు చేస్తానో చూస్తాడు దేవుడు. దేవుడు యాకోబును చూచాడు, యాకోబు ఒక్కొక్కటి కోరుకున్నాడు, దానికోసం ఒక్కొక్కటి త్యాగం చేశాడు. అతడు చేసిన ఒక్కొక్క నిర్ణయం, తన చేసిన త్యాగం చూసిన దేవుడు అబండెంట్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఎంత అంటే ఇక లేవు ఫుల్గా ఇచ్చేసాడండి, కంప్లీట్గా ఇక లేవన్నంత ఆశీర్వాదం ఇచ్చాడండి. ఈరోజున నిన్ను నన్ను కూడా ఈ రాత్రి దేవుడు దీవించడానికి స్థలానికి తెచ్చాడు. చెప్పల కూడా దేవుని స్తోత్రం చేశాను, హల్లెలూయా. యాకోబు చేసిన 2వ పని ఏంటి, మొదటి మాట పరసంబంధమైన వాటిని కోరుకున్నాడు, వాటి కోసం కొన్ని త్యాగాలు చేశాడు, అదే యాకోబుకి ఆశీర్వాదం అయింది. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు, దానికోసం ఏం త్యాగం చేస్తున్నావు, ఫస్ట్ పాయింట్. ఇక 2వ పాయింట్కి వెళదాం.
ఆదికాండంలో మీరు చదువుకోండి. ఎల్లకు వెళ్ళిన తర్వాత 27వ అధ్యాయంలో 19వ నుండి 29వ వరకు ఉన్న లేఖనాన్ని మీరు ఎల్లకు వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్న సంగతి మీకు చెప్తాను. నేను తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నువ్వు చెప్పినట్లుగా ఇదిగో చేశాను, లేచి నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఏంటి, ఎవరు తండ్రి నీకు చెప్పాడా? తండ్రి ఎవరికి చెప్పాడు? ఎవరు చేశారు? చెప్పింది ఎవరికి? చేసేది ఎవరు? ఈరోజు చెప్పింది విన్నంత మాత్రాన వచ్చేది ఆశీర్వాదం. చెప్పిన దాని ప్రకారం చేస్తేనే ఆశీర్వాదం వస్తుంది అంటానికి ఇదే నిదర్శనం. చెప్పింది విన్నాడు కానాడు పొందలేదు, చెప్పిన దాని ప్రకారం చేశాడు కనిగిడి పొందాడు. ఈరోజు మనల్ని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. సూటిగా చేతులు ఎత్తమని అన్నాం, నోటితో మాట్లాడద్దు. దేవా, నువ్వు చెప్పినట్లుగా నేను చేశాను, ఇదిగో నన్ను ఆశీర్వదించండి అనే గట్స్ ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. దేవా, నువ్వు వాక్యంలో ఏం చేయమని చెప్పావో, ఏం మానమని చెప్పావో నువ్వు చెప్పినట్టుగా చేశానయ్యా, కమాన్ బ్లెస్ మీ అనే గట్స్ మనకున్నాయా? ఈనాడు ఈ టెలివిజన్ ద్వారా, టెలివిజన్ ముందు కూర్చున్న సోకాల్ క్రిస్టియన్స్, మొత్తం జిల్లా మొత్తాన్ని అడుగుతున్నాను, మీకున్నాయా ఈ గట్స్? తండ్రి, మీరు చెప్పినట్టుగా చేశాను, కమాన్ గెట్ అప్ అండ్ బ్లెస్ మీ అనగలరా? వాక్య ప్రకారం చేసే మనసు మీకుందా? తండ్రి, మీరు చెప్పినట్లుగా చేశాను, నన్ను ఆశీర్వదించని మీరు అనగలిగితే, ఆ గట్స్ మీకుంటే, నువ్వు అడక్కముందే కోరకనే వరాలు ఇచ్చే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అడగక మునిపే మన అక్కర తీర్చే గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే మనసు మనకుంటే దైవికమైన ప్రతి ఆశీర్వాదం మనదే. హల్లెలూయా. చెప్పింది వాడు విన్నాడు కానీ చేయలేదు, అందుకే శాపాలు. వినకపోయినా వీడు చేశాడు, అందుకే వీడికి ఆశీర్వాదం. ఏమంటారు ఈరోజు ఆశీర్వాదానికి కారణం అదే. ఇంకో మాట అంటాడు, తండ్రి ఇదిగో లేచి తృప్తిగా తిని నన్ను బ్లెస్ చేయి అన్నాడండి. తను ఏమేం ప్రిపేర్ చేశాడో మొత్తం ప్రిపరేషన్ అంతా ముందు పెట్టాడు. ఎంత సువాసన ఉందరు ఆ ప్రిపరేషన్. ఈరోజు నీ భక్తిని ప్రిపేర్ చేసి దేవుడి ముందు పెట్టినప్పుడు ఎంత బాగుందరా నీ భక్తి అన్నట్టుందా? లేకపోతే ఇదేం భక్తిరా, గలీజ్ భక్తి అన్నట్టుందా? ఒక వ్యక్తి ఉన్నాడు, సేమ్ ఇదే స్టైల్లో అన్నాడు. ఏంటో చెప్పనా, 15 రోజులు చచ్చిపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అంటే గోడతడి ముఖం దిప్పుకొని కళ్ళంట జస్ట్ 2 కన్నీళ్లు కాలుస్తూ అంటాడు, దేవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకొని మరొక్కసారి తీర్పు తీర్చయ్యా అని దేవుని తీర్పుని రివైవ్ చేశాడండి. ఆయన పేరు హిస్కే అండి. 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో 3వ వచనంలో చూస్తామండి, తన భక్తిని దేవుడి ముందు పరిచి ఒక్కసారి ఇది చూచి నన్ను బ్లెస్ చేయి అన్నాడంతే. షబాష్ అని ఈరోజే నీకు స్వస్థత. 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం పొడిగిస్తున్నాను. 15 రోజుల్లో చావాల్సినోడు ఇంకో 15 సంవత్సరాలు పొడిగించాడు ఆయుష్కాలం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు దేవుని ముందు నీ భక్తిని అలా చూపించి, కమాన్ ఈ భక్తిని చూడండి అయ్యా, ఈ భక్తిని చూడండి అంటానికి మన దగ్గర భక్తి ఉందా? కేవలం స్తుతులు ఉన్నాయా? భక్తి ఉందా? కేవలం ప్రార్థన ఉందా? భక్తి ఉందా? కేవలం మన దగ్గర ప్రార్థన ఉంది, మన దగ్గర స్తుతులు ఉన్నాయి, మన దగ్గర వాక్యం చదువుడు ఉంది, మన దగ్గర గుడికొచ్చుడు ఉన్నాయి, ఎంతవరకే ఉంది. కానీ భక్తి ఇదే కాదు, నేను యథార్థంగా ఉంటున్నాను, నేను అబద్ధాలు ఆడటం లేదు, నేను బూతులు మాట్లాడటం లేదు, నేను పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అనే ఆ భక్తిని దేవుడి ముందు చూపించగలరా? ఇంపైన సువాసన. ఆ భక్తి దేవునికి ఎలా ఉందంట? ఇంపైన సువాసన, ఇంపైన సువాసన. నీ భక్తి దేవునికి ఒక సువాసనగా వస్తే ఇక కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడండి. వాట్ అబౌట్, ఒక్క మాటలో దీన్ని అంతటిని చెప్పాలంటే 2వ పాయింట్లో, తండ్రిని దేవుణ్ణి సంతృప్తిపరిచి అబండెంట్ బ్లెస్సింగ్స్ పొందేశాడండి. ఇతను చేసిన పని ఏంటి చెప్పండి మళ్ళీ? తండ్రిని సంతృప్తిపరిచి సంతోషపరిచి తండ్రి దగ్గర నుండి పొందాల్సిన అన్నీ పొందేశాడండి. ఆమెన్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఇతను చేసిన 2వ పని ఏంటి? తండ్రిని సంతోషపెట్టి సంతృప్తిపరిచి పొందేశాడు. ఇక 3వ పాయింట్ నేను చెప్పేసి నేను కొంచెం ముందుకు వెళతాను. 28వ అధ్యాయం ఆదికాండం నేను చదువుతాను మీకోసం. 19వ వచనం కానివ్వండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరికి ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, భుజించుటకు ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండి
ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో పదవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. అంటే దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు, ఒక వడంబడిక నిబంధన. ఆ మొక్కుబడి చేసుకుని వెళ్ళాడండి. పేజ్ ఒక్కసారి తెప్పండి, పేజ్ ఒక్కసారి తెప్పండి. 30వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం, నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. అంటే ఈయన పాదం పెట్టిన చోటెల్లా దేవుడు ఆశీర్వదించాడు. ఈయన హస్తం పెట్టిన చోటెల్లా దేవుడు అతన్ని, నువ్వు పాదం పెట్టిన చోటల్లా దేవుడు నేను బ్లెస్ చేస్తాడండి, హస్తం పెట్టిన చోటల్లా దేవుడు నేను బ్లెస్ చేస్తాడండి. హల్లెలూయా. అయితే దేవుడితో ఎలాంటి నిబంధన ఏమైనా చేసుకున్నావా? చెయ్యెత్తి నిబంధన ప్రమాణం చేసుకున్నాడండి, ఒక వడంబడిక చేసుకున్నాడు, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక మొక్కుబడి చేసుకున్నాడండి. కాబట్టి దేవుడితో నిబంధన చేసుకోండి, నిబంధనకు కట్టుబడి ఉండాలి. నిబంధన చేశాడు, నిబంధన కట్టుబడి ఉన్నాడు, అదే తన ఆశీర్వాదానికి కారణమైంది. ఆ రోజు నుండి తన ట్రెండ్ మారిపోయిందండి. ఈ రోజు నుండి మీ ట్రెండ్ మారునుగాక, మీ స్థితిగతి మారునుగాక, మీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయ. అడుగు పెట్టిన చోటల్లా దేవుడు దీవించాడు. ఈ మూడు పనులు మనం చేయగలమా? యాకోబు దీవించబడటానికి మొదటి కారణం, అతడు పరసంబంధమైన వాటిని కోరుకున్నాడు, వాటి కోసం కొన్ని త్యాగాలు చేశాడు. రెండవది తండ్రిని సంతోషపెట్టాడు, సంతృప్తి పరిచాడు, తండ్రి కంప్లీట్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. మూడవది, దేవునితో నిబంధన వడంబడిక చేసుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి నాళ్ళైంది, మీరు ఎప్పుడన్నా నిబంధన చేసుకున్నారా దేవుడితో? దేవుడితో ఎప్పుడన్నా వడంబడిక చేసుకున్నారా? వడంబడికి చేసుకోండి, ప్రభువా నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటాను. దేవుడి దగ్గర కొన్ని నిర్ణయాలు తీసుకోండి, వడంబడికి చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి, ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ మూడు తన ఆశీర్వాదానికి కారణమైందండి. ఇప్పుడు ఏసవ దగ్గరికి వచ్చేద్దాం, ఒక 5 నిమిషాలు నెగిటివ్ చూద్దాం. మనం ఇప్పటివరకు పాజిటివ్ చూసాం, నెగిటివ్ చూద్దాం. ఏసవ ఎందుకు బ్లెస్సింగ్ పొందలేదు? ఏసవ బ్లెస్సింగ్ బదులుగా కర్సెస్, శాపాలు ఎందుకు పొందాడు? దానికి కారణం ఏంటంటే, మొదటిగా తను ఏం కోరుకున్నాడో ఇక్కడ మనం రివర్సల్ చూద్దాం. ఆయనేమో తిండి లేకపోయినా పర్వాలేదు, జ్యేష్ఠత్వం కావాలని. మరి ఇతను జ్యేష్ఠత్వం లేకపోయినా పర్వాలేదు, తిండి ఉంటే. ఇప్పుడు పెద్ద తిండి బోతు, విజయవాడలో ఈ బోట్లో నాకు ఎంతో సిగ్గేస్తుంది. భోజన ప్రియులకు శుభవార్త. ఏంటది? ఏ బిజినెస్ అయినా పెట్టండి, ఉల్టా పడిద్దేమో కానీ భోజనం బిజినెస్ పెట్టండి, అది మాత్రం నిత్య కళ్యాణం పచ్చ త్వరణం లాగా ఉంటుంది విజయవాడలో. మొన్నే మేము మాట్లాడుకున్నాం చోట, ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో వెళ్తే అక్కడ మాట్లాడుకుంటూ అన్నాం, విజయవాడ మాత్రం ద బెస్ట్ ఫుడ్ దొరికిద్ది అండి భోజన ప్రియులంతా. ఒకసారి ఆలోచిస్తే ఈయన భోజన ప్రియుడు, ఎంత ప్రియుడు అంటే జాస్తత్వం పోతే బాగానేరా, నాకు భోజనం కావాలరా. ఎంత విలువ తక్కువ వ్యక్తి అండి. ఎక్కువ వ్యాఖ్యానించడానికి టైం లేదు కాబట్టి ఇతను కోరుకున్న రెండవది ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇతను కోరుకున్న రెండవది అక్కడ మీకు నేను చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనం చూడండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏషావుని గురించి మనం చూస్తే మొదటి పాయింట్, తనలో వీక్ పాయింట్ ఏంటంటే తిండి ముఖ్యం, తిండి ముఖ్యం, విలువలు పక్కన పెట్టాడు, ఇది అతనిలో ఫెయిల్యూర్. రెండవది ఏంటి మనం పరిశీలిస్తే, ఏషావు వంటి భ్రష్టుడు అన్నాడు. ఎందుకు భ్రష్టుడు అని పిలిచారు చెప్పనా? ఎవడైనా పనికిమాలినోడు, ఎంత పనికిమాలినోడు ఎవడు ఉంటాడని నేను అనుకోను. ఏం పాస్టర్ గారు మీరు కూడా అంత మాట అంటున్నారు, అది ఎంత పనికిమాలినోడు అంటే తండ్రి దగ్గరికి వచ్చాడండి, తండ్రి ఇదిగో చేశాను నన్ను ఆశీర్వదించి అన్నాడు. అరే మోసపోయాడరా, మీ తమ్ముడు వచ్చేసాడు రా, కొట్టేశాడరా అన్నాడు. ఒక్కటి కూడా లేదా నీ దగ్గర ఆశీర్వాదం అన్నాడు. ఒక్కటి కూడా లేదురా అన్నాడు. ఏమున్నాయి అయితే నీ దగ్గర అన్నాడు. శాపాలే ఉన్నాయిరా అన్నాడు. ఎవడైనా ఇంత పనికిమాలినోడు ఉంటాడా, ఏమంటాడు చెప్పనా? అయితే అవే నాకు ఇవ్వు అన్నాడు. ఎవడన్నా అడుగుతాడండి మిమ్మల్ని నా దగ్గర శాపాలే ఉన్నాయి తీసుకొని వెళ్ళండి అంటే, ఒక్కొక్క శాపానికి ఒక్కొక్క 1000 రూపాయలు ఇస్తాను తీసుకొని వెళ్ళండి అంటే ఎవరన్నా ఉంటారు ఇక్కడ? నీ శాపాలు ఎవడకు కావాలి, గోబమే కొట్టి వెళ్ళిపోతారు నేను ఒకవేళ శాపాలు పెడతానంటే. అదేంటండి, తండ్రిని బతుకున్నాడు మరి అడిగి మరి మోకరించి, చెప్పించు తండ్రి అంటున్నాడు, చెప్పించు తండ్రి. అందుకే భ్రష్టుడు, చెప్పించు తండ్రి. ఇప్పుడు తండ్రి నిజంగానే చెప్పించడం ప్రారంభించాడు. నేను అనుకున్నా వద్దురా కొడక నీకు ఆశీర్వాదం కలగాలి, శాపాలు ఎందుకు, నన్ను నాకు అదే ఇవ్వు, ఏదోటి ఇవ్వు నాకు, ఏదోటి తీసేసుకోవాలి, ఇప్పుడు ఏదోటి తీసేసుకోవాలి. ఆ శాపాలే తీసుకున్నాడండి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట శాపాలేరా, నీ పొలం శపించబండుగాక, నీ పంట శపించబండుగాక, నీ వ్యాపారం శపించబండుగాక, నువ్వు పెట్టిన చోటల్లా ఐరన్ లెగ్ అయిపోగాక, నువ్వు పెట్టిన చోటల్లా హ్యాండ్ ఐరన్ హ్యాండ్ అయిపోగాక, ఈ శాపాలు పలికాడండి. ఎంత భ్రష్టుడండి. అందుకే అంటాడు అలాంటి భ్రష్టుడు ఉండకూడదు. అతడు అలాంటి కోరుకున్నాడు.
మూడోది అతను ఏం కోరుకున్నాడు చెప్పన, ఏషియా వంటి వ్యభిచారి ఉండనేమో జాగ్రత్త, వ్యభిచారి. ఆమె వ్యభిచారం ఏంటి చెప్పన, అరే మనలో ఉన్న వాళ్ళని చేసుకోరా, ఆ కెననేట్ జోలికి వెళ్ళొద్దురా అన్నాడు. వద్దన్నందుకు రెచ్చిపోయి ఇద్దరం చేసుకున్నాడు వాళ్ళనే. తండ్రి పిల్లలిద్దరిని బుద్ధిగా దగ్గరికి పిలిచి, అరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా, మనకు కుదరదో, మనలో చేసుకోరా అని చెప్పాడు. చెప్తే నూనో నాకు అదే కావాలి అనుకొని అటువైపు వెళ్ళిపోయాడండి. ఇద్దరిని రెచ్చిపోయి, ఒక్కటి చేయదురా బాబు అంటే ఒక్కదాన్ని కూడా చేసుకోవద్దా అంటే ఇద్దరం చేసేసుకున్నాడు. అంటే వద్దన్న దాన్ని రెచ్చిపోయి మరి ఎక్కువ, దేవుడు వద్దన్న దాన్ని రెచ్చిపోయి ఎక్కువ చేస్తున్నావేమో. ఇదిగో ఈ కోవకు సంబంధించిన ఏషావు. అందుకే ఏషావు వంటి వాళ్ళు ఉన్నది. ఏషావు కోరుకున్నవన్నీ నడిపించే కోరుకున్నాడండి. తిండి కావాలని కోరుకున్నాడు, భక్తి నిధులేశాడు. ఆ తర్వాత ఆశీర్వాదం లేదురా బాబు అంటే శాపాలే ఇవ్వని శాపాలు కోరుకున్నాడు. మూడవది వద్దురా బాబు వాళ్ళు ఒక్కరు కూడా చేసుకోవద్దురా అంటే ఇద్దరు చేసేసుకున్నాడు వెళ్ళిపోయి. ఒక్కసారి ఆలోచిస్తే ఆ తర్వాత చాలామంది అనుకుంటారు ఆ తర్వాత పొందుకోవచ్చులే పర్లేదు అనుకుంటున్నాడు. ఏషావు ఆ తర్వాత 17వ అధ్యాయం 17వ వచనం ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుస్తూ శ్రద్ధగా దానికోసం వెతికిన ఆశీర్వాదం పొందటానికి వీల్లేక విసర్జించబడిన సంగతి మీరు ఎరుగుదరు. అంటే ఆ తర్వాత చాలామంది అనుకుంటారు ప్రస్తుతానికి ఇలా చేసేసి తర్వాత మోకరించి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం ఏడ్చుకుంటూ, ఆ తర్వాత నీకు మళ్ళీ ఛాన్స్ ఉండకపోవచ్చు. అవకాశం నీకోసం ద్వారాలు తెరవచ్చు ఉండగానే మార్మన్స్ పొందేద్దాం. ఏమో రేపు అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు. ఇవాళ మాత్రం దేవుని అవకాశం మన కోసం తెరిచింది. నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా ఏం కావాలి నోటితో కోరుకో. దానికోసం అవసరమైతే కొన్ని త్యాగాలు చేయి. నిలబడు దేవుని కోసం. దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయ. యాకోబు కోరుకున్నది యాకోబుకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఏషావు ఏం కోరుకున్నాడు ఏషావుకి దేవుడు ఇచ్చాడు. మీరేం కోరుకుంటున్నారు ఒక్క నిమిషం మోకరించండి. ప్రభు పాదాల దగ్గర అడుగుదాం. యాకోబు పరసంబంధమైన వాటిని కోరుకున్నాడు. మొదట అంటున్నాడు నాకు జ్యేష్ఠత్వపు హక్కు కావాలి, అది పరసంబంధమైంది. రెండవది అంటున్నాడు తండ్రి ఆశీర్వాదం కావాలి, అది పరసంబంధమైంది. మూడవది కోరుకుంటున్నాడు దేవుని ఆశీర్వాదం కావాలి. ఈ మూడు పరసంబంధమైనవే, భూ సంబంధమైనవి కోరుకోలేదు యాకోబు. వాటి కోసం త్యాగాలు కూడా చేశాడు. మొదటి దానికోసం తిండి త్యాగం చేశాడు. రెండవది పొందుకోవడం కోసం ఆస్తిపాస్తులు త్యాగం చేశాడు. మూడో దాన్ని పొందుకోవడం కోసం తన కష్టార్జితాన్ని సంపాదన యావత్తును త్యాగం చేశాడు. ఆ మూడింటిని పొందుకున్నాడు. తను ఏం కోరుకున్నాడో అది పొందుకున్నాడు. కానీ ఏషావు ఏం కోరుకున్నాడు? తిండి కోరుకున్నాడు మొదట, రెండు శాపాలు కావాలని కోరుకున్నాడు, మూడు దేమైతే వద్దురా బాబు అని పనిమాల చెప్పాడో దాన్నే రెండంతలు ఎక్కువ చేశాడు. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? మనం కోరుకున్న దాన్ని బట్టే మనం పొందుకుంటాం. మనం కోరుకున్న దాన్ని బట్టే మనం పొందుకుంటాం. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? ఒక్క నిమిషం కృపగల దేవుని వైపు మనం చూద్దాం. ఈరోజు దేవుడు మనం కోరుకున్నది మనకు అనుగ్రహించబోతున్నాడు. రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదామా, నన్ను ఆశీర్వదించాయా, ఈ భూ సంబంధమైన వాటి మీద నా ధ్యాస లేకుండా చేయి ప్రభువా, పరసంబంధమైన వాటిని వెతుకుటకు నాకు సహాయం చేయండి అయ్యా. ఏషావలే భూ సంబంధమైన వాటిని వెతక, ఏషావలే వ్యతిరేకమైన వాటిని వెతక, పరసంబంధమైన వాటిని వెతుకుటకు నాకు సహాయం చేయండి అయ్యా. చేతులు పైకెత్తి నన్ను ఆశీర్వదించండి అయ్యా. ప్లీజ్ అయ్యా ఈ ఉపవాస ప్రార్థనా కొడుకులో దయచేసి నన్ను ఆశీర్వదించు, దయచేసి నన్ను దీవించు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దైవ జనాంగమ, యాకోబును గురించి రాయబడింది ఇజ్రాయేలుగా మార్చి అంటాడు, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, నిన్ను పోలినవాడెవడు లేడు భూ ప్రపంచంలో. అంతగా నువ్వు దీవించబడ్డావు. ఎందుకంటే నువ్వు కోరుకున్నవే నీ మీదకి వచ్చినాయి, నువ్వు కోరుకున్నవే నీ మీదకి వచ్చినాయి. ఈరోజు ప్రియ దైవ జనాంగమ చేతులెత్తి నన్ను ఆశీర్వదించాయా. పర సంబంధమైన ప్రతి దీవెన ప్రభు నాకు అనుగ్రహించునుగాక అని కోరుకోండి. మీరు ఏమైతే చేతులెత్తి కోరుకుంటున్నారో ప్రభు మీకు అనుగ్రహించునుగాక, మీ ఆశను దేవుడు తీర్చునుగాక, మీ స్థితిగతులు దేవుడు మార్చునుగాక, మీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. చేతులెత్తి ఆసక్తితో అడుగుతూ ఉండగా కృపగల దేవుడు మీ చేతులు చూస్తున్నారు, మీ ప్రార్థనలు వింటున్నారు, నిశ్చయంగా కోరిన ప్రతిఫలం మీకు దయచేస్తున్నారని నమ్మిన వారంతా చప్పట కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లించండి. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నిన్నటి రాత్రి నుండి ఈ రాత్రి వరకు ఈ స్థలములో మేమందరం చేరి మిమ్మల్ని ప్రార్థించుటకు, పాడి స్తుతించుటకు, విజ్ఞాపన ప్రార్థన ప్రతి ఒక్కరి గురించి చేయుటకు కృప చూపించిన విధానం బట్టి మీకు స్తోత్రములు.
ఏ అంశాలైతే మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థించామో ప్రతి అంశములో మీరు కార్యం చేసినందులకు కృతజ్ఞతలు. ఈ రాత్రి వేళ మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మేము ఆశీర్వదించబడాలంటే మేము వాటిని కోరుకోవాలని, మేము నోటితో వేటిని కోరుకుంటామో వాటిని మాకు మీరు అనుగ్రహిస్తారని ఈరోజు మేము విన్నాం. ప్రభా, యాకోబు ఆశీర్వదించబట్టడానికి, అంత గొప్ప ఆశీర్వాదం పొందడానికి అతడు పరసంబంధమైన వాటిని కోరుకున్నాడు. తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టి సంతృప్తిపరిచాడు. అతని జీవితంలో ప్రభువా నీ సన్నిధిలో నుండి వాటన్నిటిని పొందుకోవడానికి ఏం చేయాలో వాటన్నిటిని చేశాడు. అందుకే అలా ఆశీర్వదించబడ్డాడు. అదే సమయంలో అతనితో పాటు అదే క్షణాల్లో పుట్టిన వ్యక్తి మాత్రం అతడు శాపాలు కోరుకున్నాడు, అతడు తిండిని కోరుకున్నాడు, అతడు భ్రష్టుడైపోయాడు, వద్దన్న పనినే మరి ఎక్కువ చేశాడు, అందుకే శాపగ్రస్తుడైపోయాడు. ఈరోజు వీరిద్దరిని మా ముందు పెట్టారు. మేమేం కోరుకుంటున్నామో మాకు మీరు అనుగ్రహిస్తారని మాట్లాడారు. మేము శ్రద్ధగా ఈ రోజు నుండి భక్తి చేస్తూ మిమ్మల్ని సంతోష పెడుతూ ప్రభువా మీరు చెప్పినట్లుగా చేస్తూ మీ దగ్గర నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా సిద్ధపరచండి. తలలో వంచి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ స్థలంలో దీవించి సంతృప్తి పెట్టి పంపించండి. రోగులుగా ఎవరు ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల్లో జీవితాల్లో శాంతి సమాధానాలు లేని వారికి శాంతి సమాధానాలు దయచేయండి. సమస్యలతో ఉన్న వారికి విడుదలని ఇవ్వండి. ఈ స్థలంలో మీ మీద కొండంత ఆశ పెట్టుకుని వచ్చారు, ఈ ప్రార్థనా కుడికల్లో పాల్గొన్నారు, వెళుతూ ఉండగా వారి ఆశలు తీర్చి వారి పరిస్థితులు మార్చి నిండుగా మెండుగా ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచి దీవించి పంపించండి. మరల మీ చిత్తం అయితే మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరం కలుసుకున్నప్పుడు మరి ఎక్కువగా మీ సన్నిధిలో ఆనందించి పరవశించుటకు మీ చేత దీవించబట్టకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసము ఆయన సన్నిధి కుడి వచ్చిన మనందరికీ భూలోకంలో సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి కాపాడి అన్ని రీతుల వర్ధుల్లో చేసి రాకడ కొరకు సిద్ధపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే చేయం, సిల్వ రక్తమునకే చేయం, అపవాదికరులకు అనంత నాశనం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.